మాట్లాడుకున్నా ఎన్ని చేసినా కూడా మన అమ్మాయిలే గ్రేట్ కదా. గర్ల్స్ ఆర్ గ్రేట్. మీరు జస్ట్ గ్రేట్ ఏ, మేము టాపర్స్. సమాజం మొత్తం ఒప్పుకుంది మేమే టాపర్స్ అని. ఒక ట్రీ చైతన్య, ఒక పారాయణం, ఎన్నెన్ని ర్యాంకులు కొట్టలేదు మనం. ఏంటో తెలుసా మీరు? సున్నా 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 సున్నా. అరే వాటర్ తండ్రా, టాబ్లెట్. మా ఫోటోలు కాలేజ్ నోటీస్ బోర్డు మీద ఉంటే, మీ ఫోటోలు పోలీస్ స్టేషన్ లో పర్సు కొట్టేసిన దొంగ, చైన్ లాగేసిన దొంగ అని ఆ నోటీస్ బోర్డు మీద ఉంటాయి అన్నమాట. ఎంత గ్రేట్ రా మనం, పోలీసులకు పని కల్పిస్తున్నాం మనం. నీకు లాగింగ్ స్టార్ తో పాటు కవరింగ్ స్టార్ అని కూడా పేరు పెట్టాలి. నీకు షూటింగ్ స్టార్ తో పాటు డాష్ స్టార్ అని కూడా పెడతాం. ప్రతి ఎపిసోడ్ సేమ్ డైలాగ్స్ మా బోర్డ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు. వీడు ప్రతి ఎపిసోడ్ కి ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ అని అటు ఇటు ట్విస్ట్ చేసి చెప్తాడు, కానీ కొత్తదనం ఏది? సాంబా, నువ్వు ఎన్ని లంచాలకు లొంగిపోయినా కూడా మా ప్రేక్షకులకి తెలుసు నా దగ్గర కంటెంట్ ఎంత ఉందో. రామ్ ప్రసాద్ వచ్చి ఆటో పంచలేసేస్తాడు, సన్నీ గారు వచ్చి క్యారీ బ్యాగుల తో నుంచుంటాడు, నువ్వు ఇంట్రో కాదురా, అయితే అక్కడ ఒక అమ్మాయి ఉందిరా అంతే. ఓన్లే కదా అని యాంకరింగ్ రాదు, అయినా సరే నేర్పించి పక్కన పెట్టుకుంటే అదో ఓవరాక్షన్ చేస్తున్నావా? ఓవరాక్షన్ చేయి, లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. కామెడీ రాదు, యాంకరింగ్ రాదు, ఇన్ని రాదు, నీ పక్కన నుంచి నేను చేయట్లే. ఓకే సో లెట్స్ స్టార్ట్ అవర్ వార్మ్ అప్ రౌండ్. లడ్డు కావాలా నాయనా? ఇక ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ అయితే, మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు బాల్ అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిలకి, అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలకి పాస్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు బాల్ ఎవరి దగ్గర అయితే అయిపోయిందో వాళ్ళు లూజర్స్, అండ్ ఆపోజిట్ టీమ్ కెప్టెన్ ఏదైతే చెప్తారో అలా చెయ్యాలి. గర్ల్స్ ఆర్ టాపర్స్, ఓడిపోవడంలో కూడా మీరే టాపర్. లైట్స్ ఆఫ్, మై హంటింగ్ స్టార్ట్స్. రెడీ, గో 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 సగా, గో గో. స్టాప్ 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 స్టాప్. బక్రా 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 ఈ డ్రామా. అవన్నీ ఉన్నాయి కదా, ఇలా అంటే కిందకి వెళ్ళాలి మొత్తం అన్ని. ఇగో ఒక్క పేపర్ మొక్క కూడా కనపడదు కదా, మిగతా సెలెక్ట్ చేసినప్పుడు ఊపిదానే ఉండాలి, అర్థమైందా? నీకు రాదేమో అనుకున్నా, ట్రయల్స్ బాగా చేసావు. ఇప్పుడు రియల్స్ ఏంటంటే, ఇట్రా మా తమ్ముళ్ళు గాలి అనట్లేదంట, మా తమ్ముళ్ళు కొంచెం లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్.
ఏంటి సిగ్గులు ఏంటి ఎందుకు సిగ్గుపడతారు? నెక్స్ట్ 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 వద్దామా దీంతో డైమ్ బొక్క. బక్రా 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 ఏను ఒకట్ల నేను చెప్పిన పనిష్మెంట్ చేస్తావా గెటప్ వేస్తావా? చేస్తా. ఏం లేదు పాప అమ్మాయి ఒక్కరు చదువుతుంది కదా బాగోదు. నువ్వురా చెప్తా. పాప అమ్మ ఇప్పటికే రెండు మోసి మోసి 2 కిలోలు తగ్గిపోయినట్టుంది. ఒకటి నువ్వు తీసుకో. అది ఓకే లైట్స్ ఆఫ్ పడాన్. ఏయ్ చిన్నపిల్లలు ఎవరు తీసుకొచ్చింది షోకి? తిరుగుతుంటే అమ్మాయోంది తల్లి భయపడదమ్మా అమ్మమ్మ అమ్మమ్మ. నువ్వు భయపడద్దే నేను అమ్మమ్మని దూరంగా పెడతా. లైట్స్ ఆఫ్ పడాన్. ఓకే బో 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 రెడ్డి. ఓ మై గాడ్ స్టాప్. బక్రా బక్రా బక్రా. మీ పేరు? ప్రియాంక. గెటప్ వేస్తావా పనిష్మెంట్ చేస్తావా? పనిష్. రెండు చేయలే దా. ప్రేమ కదా ముసలిదాన్ని కదా ఎవరికండి సోదాపి గెటప్ చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పైడర్ ఉమెన్ గెటప్ వేసుకొని రావాలి. మనం స్పైడర్ మ్యాన్ కాబట్టి లెట్స్ జంప్ అండ్ గో 1 2 3. జనరల్లీ అబ్బాయిలకి అమ్మాయిల మీద రివెంజ్ ఉంటుంది, అమ్మాయిలకి అబ్బాయిల మీద రివెంజ్ ఉంటుంది. సో మీరు లేచి మీకు ఎవరి మీద అయితే రివెంజ్ ఉందో ఆ రీజన్ ఏంటో చెప్పాలి. ఆ రీజన్ కనుక మాకు నచ్చి మేము సీటీ అనిపిస్తే వాళ్ళు గేమ్ ఆడేస్తారు అన్నమాట. సో హూ విల్ స్టార్ట్? బాయ్స్ ఆర్ గర్ల్స్? శిరీష. శిరీష ఎవరి మీద కోపం? మలేష్. మలేష్ 1000 రూపాయలు ఇచ్చి ఫోన్ తీసుకొని రారా అంటే ఇయర్ ఫోన్స్ తెచ్చి చేతిలో పెట్టి ఇదేంట్రా అంటే నీ ముఖానికి ఇదే ఎక్కువ అన్న. ఆమె ఇచ్చిన 1000 రూపాయలు బీర్లేక జారిపోలేదు. నేనే ఎడికెళ్ళిసుకురావాలన్నా. అండ్ ఏమన్నా 1000 రూపాయలు ఇచ్చి ఫోన్ తెమ్మన్నావు? ఇయర్ ఫోన్ లో కూడా ఫోన్ ఉందిగా. నెక్స్ట్ ప్రశాంత్. బస్ లో టికెట్ కు సరిపడ చిల్లర ఇవ్వగలరు అని రాస్తే టికెట్ కొట్టేసి ఐశ్వర్యకు సరిపడ చిల్లర ఇవ్వగలరు అని రాశాడు. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అమ్మా. ఈ బక్కోని ఎవ్రీ గురువారం సాయిబాబా గుడి దగ్గర కూర్చోబెట్టు మన అందరికి కావాల్సిన చిల్లర వచ్చేస్తా. దీనికి బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ కూర్చుంటది, తీసుకెళ్ళండి. హాయ్ అక్క, నా పేరు కీర్తి. హాయ్ కీర్తి. భరత్. అక్క రోజు నా నెంబర్ అడిగితే ఎందుకో అనుకున్నా, నా నెంబర్ తీసుకొని గోడల పైన పిచ్చ హాస్పిటల్ నెంబర్ అని రాశాడక్క. అదే కదా నీ నంబర్, అందుకే రాసిన. పిచ్చ హాస్పిటల్ నెంబర్? అవు మీ ఇల్లు పిచ్చ హాస్పిటల్ పక్కనే కదా. అలా చేసినప్పుడు ఇమ్మీడియట్ గా నీ నంబర్ నీ సిమ్ కార్డ్ బ్రేక్ చేసేసి వీడి నంబర్ తీసి మరుగుదొడ్లు క్లీన్ చేయపడ్ను అని వీడి నంబరే. సుధీర్ ఎలా సాల్వ్ చేస్తున్నా? అర్జెంట్ గా నాకు సన్మానం చేసి దండేసి నాకు కాళ్ళు మొక్కాలని లేదు. అలా చేయకూడదు ఓకేనా? ఏడోకు అబ్బాయిలు స్టార్ట్ యువర్ టర్న్. లవజాన బాత్రూమ్ లో పోతే హియాన్సీ బోల్ మార్చేసింది అన్న. ఏమైంది అప్పుడు? అందరు వచ్చి కొట్టిరా అన్న. మరి ఆడోన్ లాగా ఉంటాడు అందుకనే మార్చా. కావ్య. కావ్య మా ఇంట్లో నా గురించి మంచి చెప్పామంటే రోజు 16 సిగరెట్లు 10 మంది అమ్మాయిలతో తిరుగుతుందని చెప్పిందన్న. నువ్వు ఎందుకు అసలు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నువ్వు?
అరే అక్క నేను కాలేజ్ బంక్ కొట్టేప్పుడు ఇంట్లో బుక్ చేశాడు అక్క వాడు, అందుకే నేను అలా చెప్పాను వాళ్ళ ఇంట్లో పోయి. మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదు కదా, మీ మొహానికి ఎవరు అమ్మాయి దొరికింది, మళ్ళీ 10 మంది అమ్మాయిలంట. సంతోష్ ఎవరి మీద కోపం? ఫాతిమాన కాలేజ్ కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ తీసి అందులో మోషన్ టాబ్లెట్ కల్పించింది. చెల్లెమ్మ నువ్వు తప్పేం చేసావంటే వాడి సైజు కి మోషన్ టాబ్లెట్లు ఇస్తే సరిపోవు. మోషన్ టాబ్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఇంత పెద్ద తయారు చేసి తీసుకొచ్చి వాడి నోట్లో ఆన్ చేస్తే అప్పుడు చాలు చాలు పీకినోది. లావణ్య అంటే కోపం నాకు. ఆమెకి ఏమని లవ్ లెటర్ ఇచ్చిన, ఆమె వెళ్ళి మా మమ్మీకి ఇచ్చింది, మమ్మీ టిరిడిరి టిరిడిరి చేసింది. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఏజ్ ఎంత అండి? 17. 17 ఇయర్స్ కి మీ ఇంట్లో వాళ్ళు లవ్ లెటర్స్ ఇవన్నీ రాయనిస్తున్నారా? లవ్ కేట్ లేదు తెలుసా. ఓకే సో నాకు కావాల్సిన నలుగురు కత్తి లాంటి ఫిగర్లు ఎవరంటే, సో అందరూ వచ్చారు కాబట్టి ఇంకేమాత్రం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఈ చెల్మ రౌండ్ అంటే ఏం లేదన్నమాట, నేను సుధీర్ మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాము, మీకు ఆన్సర్ తెలిసినచో వచ్చి బజర్ నొక్కుము, బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పినచో ఆపోజిట్ టీమ్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఆ సమోసా మొహంపై కెచప్ ఒక్కసారి రుద్దుము, అదే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినచో ఆ సమోసా మొహంపై కెచప్ 2 సార్లు రుద్దుము. ఓకే సో లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ క్వశ్చన్. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు, ఏంటది? ప్లీజ్ సెలెక్ట్ చెయ్యే ఆప్కు కౌన్ సా సమోసా చెయ్యే. సమోసా చాలా బాగుంది ఈ సమోసా. రోడ్డు మీద పోయేటప్పుడు పాల ప్యాకెట్లు కనిపిస్తే ఏరుకున్న మొక్క పోడా, నాకు ఇయర్ ఫోన్స్ తెచ్చి ఫోన్ తెచ్చినాను ఫోజులు కొడతావా, ఇప్పుడు చేస్తాను ఆవు నీ మొక్క. ఓకే రెడీ గర్ల్స్, గుండ్రంగా ఉంటాను కానీ కప్పుని కాదు, లోతుగా ఉంటాను కానీ బావిని కాదు, ఎన్ని నీళ్లు పోసినా నా కడుపు నిండదు. సముద్రం సముద్రం చిట్టి ఎవరు పుట్టారు, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? ఓకే ఓకే నీ కదమ్మా. సముద్రం గుండ్రం ఉంటదా? నువ్వు చూడలే అనుకుంటా, నేను ఎప్పుడు చూస్తా. ఏ సముద్రం అండదు? ఏమో తెలియదు సముద్రం, నేను ఎప్పుడు చూడలేదు అమ్మది. నీకు అది హెడ్సెట్టే ఎక్కువ, మళ్ళీ నాకు ఇంకా సాస్ ఇష్టం. నువ్వు ఒక్కసారి నాకు ఇష్టం, నేను 2 సార్లు కొడతాపు చూసుకో. వాట్ ఈస్ దిస్ అమ్మా, వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా. And the right answer is wash basin. రౌండ్ గా ఉంటది కానీ కప్పు కాదు, లోతుగా ఉంటది కానీ బావి కాదు, ఎన్ని నీళ్లు పోసినా కడుపు నిండదు, అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటది, నిండదు. గాట్ ఇట్? అది బ్లాక్ అయితే? బ్లాక్ అయితే నీళ్ళు అంటూ ఉంటారు క్లీన్ చేయడానికి, క్లీన్ చేయడానికి. మీ నెక్స్ట్ పొడుపు కదా, చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. ఎవరొస్తారు ఎవరొస్తారు? ఆమదంతో ఆమ్లెట్ వేసుకునే మొహమోడా, నీకు నా మీద రివెంజా, ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. గాగెక్కిందో, 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 గాగెక్కిందో.
ఓకే, ద ఆన్సర్ ఇస్ మీకే ఉన్నాయి కళ్ళు నోరు. చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి బాయ్స్. పుట్టేడు సంగతుల్ని పోగు చేసి తెస్తుంది ఒకనాటి వైభోగం మర్నాటికి వార్తాపత్రిక. వార్తాపత్రిక మ్యూజిక్ ఏంట్రా వన్ పాయింట్ తెచ్చాడ్రా. సెలెక్ట్ చేయరా ఎవరు కావాలి నీకు, ఏ సమోసా కావాలి? ఫాతిమా అన్న. ఫాతిమా అస్సలాం వాలేకుమ్. అరే ఇక్కడ ఇంతమంది నీ మీద కొట్టిన అమ్మాయిని కూడా వదిలేసి ఆ అమ్మాయిని నీ కొడదామని ఎందుకు అనుకుంటున్నారా? పొద్దునుంచి నా ఇంక చూస్తలేదని అసలు. ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ కొట్రా అన్ని పళ్ళు ఉన్నావంటే నువ్వు నా ఇంకా చూడవా, చూడు ఎలా చేస్తాను నిన్ను. ఒక పాయింట్ తెచ్చిన శుభ సందర్భంలో ఇందాక మనం స్పైడర్ ఉమెన్ గెటప్స్ పంపించాం కదా, ఆల్ రెడీగా ఉన్నారు స్పైడర్ ఉమెన్, లెట్స్ వెల్కమ్. మంచి ఫోజ్ పెట్టి ఎలాగది స్పైడర్ మ్యాన్ కూర్చొని పెట్టేది. అరే వా సూపర్ సూపర్. మేము ఉమెన్ స్పైడర్ మ్యాన్ లమ్మి. ఇక్కడ మా స్పైడర్ మ్యాన్ లు తప్పిపోయారు, చిక్కుకున్నారంట. ఎవరిని అడిగితే చుడిగాలి సుధీర్ ని అడగండి అని అన్నారు. మన హిమాయత్ నగర్ లో చూసాను, అక్కడికి వెళ్ళడం దొరుకుతాడు. కానీ మీరే కిడ్నాప్ చేశారు అన్నారు. నేను అబ్బాయిని కిడ్నాప్ చేయనమ్మా. నా తరపు నుంచి ఆఖరి క్వశ్చన్ ఏంటంటే, చూస్తే ఒకటి చేస్తే రెండు, తలకు తోకకు ఒకటి టోపి. పెన్సిల్ పెన్సిల్ ఎలా తెలుసా? అఖిల్ అక్కినేని నాకు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టకుండా వెళ్ళిపోయినట్టుండి. ఏంటిది అలా? Answer is almost close and you didn't tell. Pencil ki cap me school lo isthunara? Ey pen pencil kuntundi kada aina. Hello pala amma pen pencil ana cheppal oppukodaniki pencil undi kuchu edona adagala adaddu meeru sare kuchandi. Ara kilo pogaru ni ara kilo balupu kalipite vela ni naakune vaasu ni naato jagartha. సమోసా తల్లి, ద రైట్ ఆన్సర్ ఇస్ యూర్ ఆల్మోస్ట్ దేర్. పెన్సిల్ కాదు అది పెన్. చాలా క్లోజ్, గుడ్ ట్రై బాయ్స్. నా తరపు నుంచి లాస్ట్ క్వశ్చన్, ఈ రౌండ్ కే లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. ఎప్పుడు తడుస్తూ ఉంటుంది, నీకు ఎక్కువ ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. ఎప్పుడు తడుస్తూ ఉంటుంది, నీకు ఎక్కువ ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి ఎక్కువ కనబడతా ఉంటుంది. అరే ఈ బాహుబలి చెప్పాడు తీసుకోమ్మా. అదే పళ్ళు లోన లోపల. లోపల అంటే చాలా ఉంటాయరా, ఏదో ఒక ఆన్సర్ ఫిక్స్ అవరా?
కళ్ళన్న. ఓకే కూర్చో. మన ఫాతిమాదా కాదు, వాడు కళ్ళు అన్నాడు, వాడు కళ్ళు మీద నుంచి పాస్ అవ్వాలికే చెప్పు, తీసుకో. పచ్చా బట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో పచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయి గుండె బాక్స్ బట్టలైపోయి నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బట్టలైపోయి మైండ్ బాక్స్ బట్టలైపోయి మళ్ళీ పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. సూపర్ రా, చాలా దగ్గరకు వచ్చావు. నోరన్నో నోట్ లోపల ఉండేదన్నో పళ్ళన్నో నాలుగు మర్చిపోయారా? నాలుగు నోరన్నో నోరు లోపల ఉన్నాయన్నా, నోరు లోపల చాలా ఉంటాయి చెప్పలే కరెక్ట్ గా. నాలుగు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు తడుస్తూ ఉంటుంది, నీకు ఎక్కువ ఉపయోగపడుతుంది, పక్క వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది నాలుగు మనం మాట్లాడుతుంటే, అది మ్యాటర్. ఓకే, సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి బాయ్స్ విత్ 1 పాయింట్ అండ్ గర్ల్స్ విత్ 1 పాయింట్. సో లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో, ఈ రౌండ్ ఆడడానికి నాకు నలుగురు షాకులంటే కుర్రలు కావాలి. నాకు ఈ రౌండ్ ఆడటానికి ముగ్గురు మాదాపూర్ అమ్మాయిలు, ఒక మదీనాగూడ అమ్మాయి రావాలి. మా టీం లీడ్ చేసేది మా శ్యామ్ కుమార్. మా టీం లీడ్ చేసేది మా మదీనాగూడ రెబెకా. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేయాలంటే మన గెటప్లు మారిపోవాలి, సెటప్ మారిపోవాలి. సో వానిష్, సెకండ్ రౌండ్ చాలా సింపుల్ అని అనుకుంటారేమో, చాలా కష్టం. ఏంటంటే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, విష్ణు బిర్యానీ క్వశ్చన్స్ అడిగితే మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు ఒకసారి ములుగుతారు, రాంగ్ ఆన్సర్ చెప్తే మన టీం వాళ్ళు ములుగుతారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్, లెట్స్ ఎక్స్చేంజ్ ప్లేసెస్. ఓకే, సో లీడ్ లో ఉన్నాం కాబట్టి నువ్వే స్టార్ట్ చేయి. అది ఆ మాత్రం భయం ఉంటే చాలు. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, మషీన్స్ మూవ్, ఈము పక్షి ఏ దేశానికి జాతీయ పక్షి? పంజాబ్. ఓ వెరీ గుడ్. సో ఈము పక్షి ఏ దేశానికి చెందిన పక్షి అంటే పంజాబ్ అని, పంజాబ్నే దేశంగా మార్చిన మా విష్ణుప్రియ చెల్లి. నా చెల్లి ఏం కాదు. రాంగ్ ఆన్సర్ అయితే నీ చెల్లి కదా. రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా ఇప్పుడు మా తమ్ముళ్ళు ఏళ్ళు. బిస్కెట్ కాదు ఇది, ఒరిజినల్ సేమ్ పంచ్ కాదు, అది కింగ్ అంటే. ఓకే, ఈ రౌండ్ తెలిసిపోయింది ఎవరు టాపర్స్ అనేది. పంజాబ్ దేశం కరెక్ట్ రాంగ్ చూద్దాం. కుక్క బిస్కెట్ లో కూడా కకూర్తి పడే తిండిపోతు ముఖం దాని ఆన్సర్ చెప్పడానికి రాదా? నువ్వు చెప్పవే, నీకు వస్తే నువ్వు చెప్పు. శ్మశానంలో కుండలు ఏరుకునేదానా? ఆన్సర్ సరిగా చెప్పే. చూడు, నీ వల్ల అమ్మాయి కాటుకు పోయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? బొగ్గుతో ఐబ్రోస్ గీసుకునే బొగ్గు ముఖం దాని ఆన్సర్ చెప్పనీకి వస్తలే. ఎప్పుడు ఫేస్బుక్ లు కాదు నోట్బుక్ లు తీ ఒకసారి. సో పంజాబ్ నే దేశంగా మార్చారు. యాక్చువల్లీ ఈము పక్షి ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాస్ నేషనల్ బర్డ్. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్, మషీన్స్ మూవ్, ప్రస్తుతం మన దేశానికి ప్రెసిడెంట్ యారు? ప్రధాన మోడీ ఏంట్రా? ఆయన ఎవరు? నరేంద్ర మోడీ. మన ప్రధానమంత్రి ఎవరు? ప్రధాన మోడీ. అవును, నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ అన్నావు, మరి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఇంకేంటి మొంచండ దేప్య మోహన్ని. బర్త్డే కొట్టు ముందు సిగరెట్ ఏర్కో మొక్కబడా, ఆన్సర్ పట్టి చెప్పు. ఓ నువ్వు చెప్పు ఆన్సర్. ప్రెసిడెంట్ ఎవరు?
సుడిగాలి సుధీర్ తమ్ముళ్ళు వీళ్ళందరూ దేశాన్ని ఉద్ధరించేస్తారు. The right answer is Ram Nath Kovind garu. ఇప్పుడు అర్థమైందా? రాష్ట్రపతి ఎవరు? నువ్వే. ఒరే రాష్ట్రపతి ఎవర్రా? సరే ప్రెసిడెంట్ ఎవరు? రామ్. రామా? ఇప్పుడే చెప్పేది కదరా. రామ్నాథ్ పటేల్. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ మూవీ ఏంటి? ఓకే స్టాప్. ఓ పాట పాడు ఆర్యా చిత్రం నుంచి. రామ్మ చిలకమ్మ. ఆర్య సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ సినిమా ఏంటంటే ఆర్య అన్నారు. సో ఇది రైట్ రాంగ్ చూద్దాం. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్ని దీపాల. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందమ్మా. దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ మూవీ పేరు దేవి. ఇప్పుడు వీళ్ళని అడుగుతాం. అరే దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ చూడనాక. మషిన్స్ మూవ్. ఒక సిగరెట్ వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి? ఏమో తెలియదు. నోటి క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. ఓ నోట్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ టూ డిఫరెంట్ క్యాన్సర్స్. మీకు ఇంగ్లీష్ రాదేమో అని చెప్పి. మన రాష్ట్రపతి ఎవర్రా? భారతీ పటేల్. భారతీ పటేల్. ఈ గాలిగాడి తమ్ముడు గాలిగాడు ఆన్సర్ ఐదు క్యాన్సర్లు అన్నారు. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. పిచ్చి కవుల్లో పిచ్చి బీచ్ మీద ఎత్తుకునే పిచ్చిన కొడుక అది కూడా చెప్పవారా? ఏమంటున్నావు? వాడికి అత్తర్ సాయిబాబు పాట అయినా వద్దులే బాబు ఫీల్ అవుతాడు. మీకేసుకోండి మీకేసుకోండి. ఓవర్ యాక్షన్ చేయకు. జరగట్టు. వాడి చేతి వాటర్ ఉంది చూడు. ఊరికి తోయించుకుంటా. The right answer is 16. ఇలా పెప్పు అవుతుందిరా ఇలాగా. నాకు ఎందుకు నచ్చట్లేదు. ఏం చేద్దాం అంటే చిన్న సెటప్ చేంజ్ చేద్దాం. బాయ్స్ గర్ల్స్ నీళ్ళలో ముంచడం కామన్ అయిపోయింది. నీ ఆన్సర్ చెప్పే విధానం చూస్తుంటే నిన్ను కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేయించాలని చెప్పాను. ఊరుకోరా చేద్దాం. బాయ్స్ గర్ల్స్ అందరు ఇక్కడ వచ్చేస్తారా? నెక్స్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. మీరు గనక రైట్ ఆన్సర్ చెప్పారనుకో, మా నలుగురు ఒక్కొక్కటి తల మీద బెలూన్లు కొడితే వాటర్ అలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ పొజిషన్స్ చేంజ్. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మామూలు కూర్చుంటారు, రాంగ్ ఆన్సర్ చెప్తే మీరు నలుగురు కూర్చుంటారు. అర్థమైంది కదా? అండ్ మీ క్వశ్చన్ అడిగిన తర్వాత 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్? యు ఆర్ రెడీ? గర్ల్స్ రెడీ? ఓకే, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. దేని మొహం నవ్వినా ఒకటే ఏడ్చినా ఒకటే ఎలా ఉంటుంది? దేని మొహం నవ్వినా ఏడ్చినా ఒకేలా ఉంటుంది? దాని మొహం చూడదు, అది వచ్చేస్తుంది మళ్ళీ ఆన్సర్. అర్థం. సో దేని మొహం చూస్తే నవ్వినా ఏడ్చినా ఒకేలా ఉంటుంది అంటే అర్థం అని చెప్పారు. It's a wrong answer. Right answer is గుడ్లు కోప. నీ పక్కనే ఉంది. సో కమ్ లేడీస్ ప్లీజ్ టేక్ ఎ పొజిషన్. టీమ్ లీడర్ మీరు ముందు ఉండాలి. అయ్యో ఏంట్రా చూస్తారు, వెళ్ళండ్రే. చెప్పడు కాబట్టి మనకు కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. ఆ బొగ్గు పులుసు వాయువు బ్రదర్, నీకు అడగబోయే నేను క్వశ్చన్ ఏంటంటే, ఆవు ఏ దేశానికి జాతీయ జంతువు?
ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. అరే గాలిగా, ఆంధ్రప్రదేశాన్ని దేశాన్ని దానికి దీనికి తేడా లేదు. మరి ఇందాక పంజాబ్ దేశం అన్నప్పుడు ఏం పీకావే టింటింట మనం కదా వాళ్ళు అదే తిట్టుకుంది. అరే ప్లీజ్ రా, ఇప్పటి కూడా నేను సేవ్ చేయగలను. నువ్వు కరెక్ట్ ఇప్పుడన్నా చెప్తే నీకో నేను ఏదన్నా చేసి మారుస్తాను. ఏదో కొరియా కొరియా షో. ఈ రౌండ్ లోనే డిసైడ్ అయిపోయింది ఎవరు విన్నర్స్ అవుతారని. ఇప్పుడు దాకా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు 1-1 పాయింట్ తో ఈక్వల్ గా ఉన్నాము. ఈ రౌండ్ లోనే ఎవరైతే గెలుస్తారో వాళ్ళే షో విన్నర్స్. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి, ఓకే, బ్లూ అండ్ గ్రీన్ బెలూన్స్ ఉన్నాయి. గ్రీన్ మీద, ఓకే, సో బ్లూ మంది. సో ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మన కలర్ బెలూన్ తీసుకొని ఆ మధ్యలో అలా పెట్టి వదిలేసి బమ్ తో పగలగొట్టాలి. అలాగే చేతితో పగలగొట్టినా, కాలుతో పగలగొట్టినా, ఇంక చేతిలో పగిలిపోయినా, పెడతాడు ఇలా పట్టుకొని కూర్చున్నా సరే అది ఫౌల్. అలాగా బెలూన్స్ అన్ని ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో ఆ తర్వాత ఫౌల్స్ ఏమి ఉంటాయి అన్ని కౌంట్ చేసిన తర్వాత విన్నర్స్ డిసైడ్ అవుతారు. Yeah.
మిగిలిచారు అంతే అంత 54 ఎన్ని ఫౌల్స్ చేశారు తెలుసా 4 ఫౌల్స్ చేశారు అంటే ఎంత దానికి ముందు మనకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి మన టోటల్ స్కోర్ ఎంత అంటే విన్నర్స్ ఎవర్రా మీతోనే ఉంటా మీ ఊళ్ళో ఉంటా నా టగ్ ఆఫ్ వార్ ఎంత విష్ణుప్రియతోని సో మిమ్మల్ని అనాథలుగా వదిలేసిన విష్ణుప్రియతో నాకు ఫైట్ ఉంది కాబట్టి మీకు నాకే ఫైట్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు కూడా నా వాళ్ళే సో మీకు ఏ పనిష్మెంట్ లేదు మిమ్మల్ని వదిలేస్తున్నా ఇవాళ అందరం విన్నర్సే లెట్స్ సెలబ్రేట్ టుగెదర్ మంచి పూజ చేసుకోండి పట్టుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఓడిస్తా మళ్ళీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్ మీ ఫేవరెట్ షో ఏంటిది పోరా లెట్స్ డాన్స్ మూచెక్.